हेलो फ्रेंड्स मनम साउथ नुंची रिलीज अये पद सिनेमाल गुरिंची मात्लाडुकोबोतुन्नाम इवि 2024 नुंची 2026 लोपु रिलीज अवबोतुन्नायी ई मूवीस नी एप्पुडेप्पुडु चूडाली अनि प्रेक्षकुलु चाला आतुरतगा वेट चेस्तुन्नारु अंदुकनि ई लिस्ट लो उन्न ओक मूवीस नी कूडा मिस् चेयकंडि ఎందుకంటే ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ 1000 కోట్లు కూడా సంపాదించగలవు కొన్ని మూవీస్ అయితే బాహుబలి రికార్డ్ ని కూడా తిరగరాగలవు అంటే 2000 కోట్లు కూడా ఈజీగా రాబట్టగలవు అలాగే మీ దృష్టిలో దేవరా 1000 కోట్లు సంపాదిస్తుందో లేదో కింద కామెంట్ చేయండి దాంతో పాటు మీలో ఎంత మంది పుష్పాటు మూవీ గురించి ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన లిస్ట్ లో ఉన్న మొదటి మూవీ మార్టిన్ ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతుంది కన్నడ సూపర్ స్టార్ ధ్రువ సర్జా ఈ యాక్షన్ మూవీలో హీరోగా నటిస్తున్నారు ఈ మూవీతో అతను పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు రిలీజ్ అయిన టీజర్ అతని లుక్ అందర్ని ఆకట్టుకుంది ఈ మూవీని ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ అక్టోబర్ 11 కి దాదాపు 15 భాషలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీకి రవి బసూర్ మ్యూజిక్ ఇచ్చారు మూవీ బడ్జెట్ 100 కోట్లుగా ఉండబోతుంది దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ కంగువా 2024 లో తమిళ ఇండస్ట్రీ నుంచి రాబోయే అతిపెద్ద మూవీగా ఈ మూవీ ఉండబోతుంది ఈ మూవీని 350 కోట్లతో 30 భాషలలో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని డైరెక్టర్ శివ గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీలో కంగువా రోల్ లో సూర్య గారు కనిపించబోతున్నారు అదే విధంగా విలన్ గా బాబీ డ్యూల్ కనిపించబోతున్నాడు ఈ మూవీ భారీ లెవెల్లో ఉండబోతుంది దీన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ మూవీని మనం నవంబర్ 14 2024 లో చూడబోతున్నాం దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ పుష్ప 2 పుష్ప 2 మూవీ 2024 లో రాబోయే అతిపెద్ద మూవీలలో ఒకటి ఎందుకంటే 2021 లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకి ఇది సీక్వెల్ గా రాబోతుంది ఈ మూవీలో మరోసారి అల్లర్జున్ పుష్పగా నటిస్తున్నాడు అదే విధంగా శ్రీవల్లిగా రష్మిక మందన కనిపించబోతుంది ఈ మూవీని సుకుమార్ గారు దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ యొక్క బడ్జెట్ దాదాపు 300 కోట్లుగా చెప్తున్నారు దీంతో పాటు ఈ మూవీ యొక్క హైప్ ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా వేరే లెవెల్లో ఉంది అయితే బాహుబలి మూవీ రికార్డులను ఈ మూవీ ఖచ్చితంగా బద్దలు కొడుతుంది అని అందరూ భావిస్తున్నారు అయితే మీకేమనిపిస్తుంది పుష్ప 2 మూవీ 2000 కోట్ల దాకా వసూలు చేస్తుందా లేదా కింద కామెంట్ చేయండి అయితే ఈ మూవీ డిసెంబర్ 6 2024 లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ కోసం మీలో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు హీరోగా నటిస్తున్నారు అదే విధంగా హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుంది ఈ మూవీని యశంకర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యి అవి అందర్ని ఆకట్టుకున్నాయి ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది మీలో ఎంత మంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి మన లిస్ట్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ మూవీ కాంతారా ఇది కాంతారా పార్ట్ 2 మూవీగా ప్రీక్వెల్ గా రాబోతుంది ఈ మూవీలో మరోసారి రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు అదే విధంగా ఈ మూవీకి దర్శకుడిగా అతను పనిచేస్తున్నాడు ఈ మూవీని 100 కోట్లతో భారీగా తీస్తున్నారు మూవీని మనం జనవరి 10 2025 లో చూడబోతున్నాం దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ కన్నప్ప ఈ మూవీలో కన్నప్ప రోల్ లో మంచు విష్ణు గారు హీరోగా నటిస్తున్నారు అదే విధంగా ఈ మూవీలో ప్రత్యేకమైన పాత్రలలో అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు లాంటి పెద్ద యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారు ఈ మూవీని ముఖేష్ కుమార్ గారు దర్శకత్వం వహిస్తున్నారు అంతేకాదు ఈ మూవీని 100 కోట్లతో భారీగా నిర్మిస్తున్నారు ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని ఇప్పటికీ ప్రకటించలేదు అయితే ఈ మూవీ 2025 వేసవిలో రిలీజ్ అవ్వవచ్చు ఈ మూవీ కోసం మీలో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ విశ్వంభర ఇది ఒక సైఫై యాక్షన్ మూవీగా ఉండబోతుంది ఈ మూవీలో హీరోగా చిరంజీవి గారు కనిపించబోతున్నారు ఈ మూవీని భారీ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు ఎందుకంటే ఇది చిరంజీవి గారి మొదటి పాన్ ఇండియా మూవీగా ఉండబోతుంది అందుకని ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా భారీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష గారు నటిస్తున్నారు అదే విధంగా ఈ మూవీని 250 కోట్లతో నిర్మిస్తున్నారు ఈ మూవీని 2025 జనవరి 10 రిలీజ్ చేయబోతున్నారు మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ హరిహర వీరమల్లు ఇది ఒక యాక్షన్ పీరియాడిక్ మూవీగా ఉండబోతుంది ఇందులో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్నారు ఈ మూవీలో విలన్ గా బాబీ డ్యూల్ గారు కనిపించబోతున్నారు ఈ మూవీని క్రిష్ జోనలగడ్డ గారు దర్శకత్వం వహిస్తున్నారు అదే విధంగా ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో భారీగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి మొదటి పాన్ ఇండియా మూవీ ఈ మూవీని 200 కోట్లతో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక టీజర్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకుంది రీసెంట్ గా ఈ మూవీ యొక్క షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది ఈ మూవీని మనం 2025 ఏప్రిల్ లో చూడవచ్చు దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ రాజశాబ్
ఈ మూవీ ఒక హారర్ కామెడీ మూవీగా ఉండబోతుంది. అదే విధంగా ఈ మూవీలో ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని మారుతి గారు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా మాలవిక మోహన్, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల వరకు ఉండబోతుంది. ఈ మూవీని మనం 2025 ఏప్రిల్ 10న చూడబోతున్నాం. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ టాక్సిక్. ఇది ఒక మాఫియా గ్యాంగ్స్టర్ మూవీగా ఉండబోతుంది. ఇందులో హీరోగా రాకింగ్ స్టార్ యాస్ కనిపించబోతున్నారు. ఈ మూవీని గీతు మోహన్ దాస్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ మరియు నయనతార ఇద్దరు కూడా కనిపించబోతున్నారు. కేజీఎఫ్ లో రాకింగ్ స్టార్ యాస్ యాక్షన్ సీన్స్ లలో ఏ విధంగా ఆకట్టుకున్నారో మనకు అందరికి తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని 300 కోట్లతో భారీగా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీని 2025 వేసవిలో చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ హిట్ 3. ఇందులో హీరోగా నాచురల్ స్టార్ నానిగారు నటిస్తున్నారు. ఈ మూవీలో నానిగారు ఒక సైకో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ గురించి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అది అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో నానిగారిని కొత్తగా చూడబోతున్నాం. ఈ మూవీని శైలేష్ కొల్లనూరు గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతో శైలేష్ కొల్లనూరు గారు పాన్ ఇండియా లెవెల్ లో వెళ్లబోతున్నారు. ఈ మూవీని మనం 2025 మే 1న చూడబోతున్నాం. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ కూలీ. ఈ మూవీలో రజనీకాంత్ గారు హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీస్తున్నారు. ఈ మూవీ గోల్డ్ స్మగ్లింగ్ పై ఆధారపడి ఉంది. ఈ మూవీలో వేరువేరు ఇండస్ట్రీ నుంచి ప్రముఖ యాక్టర్స్ కనిపించబోతున్నారు. అదే విధంగా కింగ్ నాగార్జున గారు కూడా ఇందులో కనిపించబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ఎల్సీ యూనివర్సిటీకి చెందిందా లేదా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఈ మూవీని 300 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ మూవీని మనం 2025లో చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ ఓజీ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ మూవీలో హీరోగా పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీని సాహో మూవీకి దర్శకత్వం వహించిన దర్శకుడు సుజిత్ గారు తీస్తున్నారు. సాహో మూవీలో యాక్షన్ సీన్స్ ఎంత స్టైల్ గా ఉన్నాయో మనకు అందరికి తెలుసు. అయితే ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారిని వేరే లెవెల్లో చూపించబోతున్నారు. ఈ మూవీ యొక్క టీజర్ ఎప్పుడో రిలీజ్ అయింది. అయితే అందులో చూస్తే అర్థమవుతుంది ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీలో అర్జున్ దాస్ మరియు ఇమ్రాన్ హస్మీన్ లాంటి యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీని మనం 27 సెప్టెంబర్ 2025లో చూడబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, పైన చెప్పిన మూవీస్ లలో మీరు ఏ మూవీ గురించి ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.